అయ్యయ్యయ్యయ్యో, బేకరీ డెవలప్ చేసిన దగ్గర నుంచి బన్ను కావాలి బన్న కావాలి అంటూ వాయిన్ చేస్తున్నారు. ఏంటయ్యా ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడాలా? ఏంటా మ్యాటర్? నీ అక్కడ ఇరుగు తయారు కొట్టేసి ఒకటి కదా. రాత్రంతా నా పక్కనే పడుకున్నాడు, ఇంతలోనే ఈ సీక్రెట్ ఎలా లీక్ అయిందబ్బా? అవును కాదు చెప్పు, అతను పనులు ఏమిటి? పని చెడగొట్టుకుని వచ్చి తెలుసుకోవాల్సిన విషయం అది. అందరూ బయటికి వెళ్ళండి, నేను స్నానం చేయాలి. అయ్యగారు, అయ్యయ్యో, పాత బిల్డింగ్ లో ఇలా పరిగెత్తద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అయ్యగారు, ఆ బాంబే పిల్ల బన్నులకు వాడే నీళ్ల తొట్టెలో స్నానం చేస్తుంది, చూడండి. అయ్యయ్యో, ఇదిగో మర్యాదగా నువ్వు ఇట్రా, లేదా నేను అంటే వస్తాను. ఇలా చూడు, ఏమైనా ఉంటే మాట్లాడి తెలుసుకుందాం, కానీ పనిచేసే చోట నువ్వు ఇలా గొడవ చేయడం ఏం బాగోలేదు. ఓయ్ పొవ్వోయ్, నువ్వు ఈ దున్న పొతికి సపోటా? నిన్ను ఇక్కడ వచ్చి గెంటేసేదాకా నేను నిద్ర పోను. గెంటే అదేదో బయటకు వచ్చాయి అంతేగాని బందుకు వాడే నీళ్ళలో స్నానం చేస్తావు? రే, ఇది నా ఇల్లు, నేను ఎక్కడైనా స్నానం చేస్తాను, కావాలంటే సబ్బును దూకి స్నానం చేస్తాను. ఇప్పటికీ మించిపోలేదు, వెంటనే ఇంట్లోకి వెళ్ళిపో, నీ పరువు నేకాపడతాను. రే, పరువు గురించి నువ్వా మాట్లాడేది? నీ యోగ్యత ఏమిటో నాకు తెలియదనుకోకు. ఏంటా యోగ్యత, కొంచెం చెప్పు చూద్దా. నా మాట వినవద్దు, నువ్వు ఊరుకోవయ్యాంటుంటే. నువ్వు నీ అక్కని తార్చే కదా ఈ బేకరీ కొట్టేశావు, పరువు గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎన్నైనా భరిస్తాను గాని మిమ్మల్ని ఇంట్లోంచి తరువేయకుండా వదిలిపెట్టను. పడి ఎంతసేపు అయింది? పైనే ఉంటే ఎలా లేకపోతున్నావా? నీళ్ళని తీసి పారేసి డైలాగ్ చెప్తున్నావా? ఉండు, నీ పని చెప్తాను. చూసావా అన్నయ్య, ట్రాన్స్ఫర్ అయ్యాక ఆయన శాంతి ఇల్లు మర్చిపోయారు. ఏ, రెండు రోజులు లీవ్ పెట్టి రావచ్చుగా. ఆయనకి రావాలనే ఉందమ్మా, ఆ వేరప్పను పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్గా వేశారు కదా, రోజుకు క్యాంప్ మారుస్తున్నారు, అందుకే జీతం డబ్బులు మీకిచ్చి నన్ను చూసి రమ్మన్నారు. బాగున్నారమ్మా? ఏం బాగులే అన్నయ్య, వయసుకొచ్చిన చెల్లెలు, లోక జ్ఞానం లేని కొడుకు, వీళ్లతో పాటు ఉద్యోగం ఒకటి, నా పాటలు ఎవరితో చెప్పుకోను. ఇదిగో అన్నయ్య, కాఫీ తాగు. వద్దమ్మా. బాగుంటుందన్నయ్య మిస్టర్ బీన్ కాఫీ. నాకున్న సమస్యల్లో ఒకటే గిరి. అమ్మా, నానెప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడని వాడు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను. చూసావా, పోలీస్ జీప్ని చూడగానే వాళ్ళ నానే వచ్చాడని అరుస్తున్నాడు. వెళ్ళి ఏం చెప్తావో చెప్పు. రండి అంకుల్, మా నాన్నని చూపిస్తాను. అంకుల్, మీ నాన్న ఈసారి తప్పకుండా వస్తారు. ఇప్పుడు రాలేదా? ఇప్పుడు రాలేదే. శివా అంకుల్, మా నాన్న ఈసారి రాలేదు. మీ నాన్నకి ఏదో పనుండుంటుంది, ఈసారి తప్పకుండా. ఇదే అలవాట్రా, వెనక ముందు తెలియని వాళ్ళ ఇంటికి తీసుకొస్తున్నావు? అమ్మా, అంకుల్ చాలా మంచివాడమ్మా. మాటకు మాట చెప్పడం కూడా నేర్చుకున్నావా? రా లోపలికి. ఏమండి, వాళ్ళ నాన్న వచ్చారని నన్ను తీసుకొచ్చాడు, నెమ్మదిగా చెప్తే వింటాడు కదా. నా కొడుకు ఎలా చెప్తే వింటాడో నాకు బాగా తెలుసు, మీరు వెళ్ళొచ్చు. ఊరుకుండమ్మా, చిన్నపిల్లడు ఆడుకోవడానికి వెళ్ళుంటాడు, ఈ మాత్రానికి మీరు. నీకు తెలియదన్నయ్యా, అతను ఒక రౌడీ, ఆ రోజు గొడవ చేసిన వాళ్ళని కొట్టడం చూసి నేనే భయపడ్డాను. మన గిరి అతనితో తిరిగితే అతను బుద్ధిలేగా వీడికి వచ్చేది, ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు రౌడీతో. గిరి వీటిని అక్కడ వదిలేసి వచ్చాడు ఇద్దామని. శివా, ఇక్కడ ఉన్న కొట్టు తాళం చెవి ఏది? నాకేం తెలుసు ఎక్కడ ఉందో. అన్ని తాళం చెవులు ఉన్నా అది ఒకటే మాయమవుతుంది. తాళం చెవి నా దగ్గర ఉంది, కొట్టు క్లోజ్ చేశాను, మర్యాదగా వెళ్ళిపోండి. మళ్ళీ మొదలటావా? ఇది మా ఇద్దరి సమస్య, ఇందులో నువ్వు తలదూర్చుకో. ఇది ఇట్టా వినే రకం కాదు, ఒక్క పోటు పూర్తి జైలుకి వెళ్తాను, కేసు నూట ఎక్కర్కి. తొందరపడకు, కేసులో ఓడిపోతే నేనున్నానుగా, నాకు వదిలే.
ఎక్కడ ఉంటే నువ్వు తీయలేవు నాకు తెలుసు. ఎక్కడ దాచిపెట్టుకున్నా తీయటం నాకు తెలుసు. ఇలా చూడు, నీ చేయి నా మీద వేసావు, రేపటం చేసావని ఏడేళ్ళు జైల్లో తోస్తాను. ఈ బెదిరింపులు నా దగ్గర కాదు. వీడు తాళం పట్టుకొస్తాడా లేక దాంతో గొడవ పెట్టుకొస్తాడా? శివ వద్దమ్మా 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 ఫ్రీగా లవ్ సీన్ ఎత్తుంటే చెడగొట్టడం బాగుందా? సైలెంట్ గా చూసి సంతోషిస్తావు. నువ్వు ఢిల్లీలో పడిపోయితే తాళం చెవి తీచుద్దాం. తానే అటెంప్ట్ చేస్తోంది, తీచుద్దాం. తీసాడే. అయ్యో కాలింది కాలింది. ఆహా ఏంటి శివ ఇంత హీట్ ఎక్కింది? ఏంటన్నా చిన్నపిల్లాడికి ఏమీ నేర్పుతున్నావా? వీడా చిన్నపిల్లాడు. అవునా? ఓపికంటే కలబడి చూడు, నీకే తెలుస్తుంది. ఈడుతోనా? ఒకసారి ప్రయత్నించరా. రే రారా చూసుకుందాం. రే రెడీయా? ఇప్పుడు ఒప్పుకుంటావా? నేను పెద్దవాడిని. ఒప్పుకుంటానరా? ఇక్కడేం చేస్తున్నావురా? ఫైట్ అమ్మా ఫైట్. ఇక నన్ను ఎవరు ఏం చేయలేరు. శివ అంకుల్ నాకు ఫైట్ చేయడం నేర్పారు. రే, నువ్వు చదువుకున్న వాళ్ళతో తిరిగితే మంచివాడు అవుతావు, ఇలాంటి రౌడీలతో తిరిగితే రౌడీ అవుతావు. అర్థమైందా? రా వెళ్దాం. బాయ్ అంకుల్. పెద్ద బయలుదేరాడు. శివన్న, వాళ్ళమ్మకేమో నువ్వు అబ్బాయితో చనువుగా ఉంటే ఇష్టం లేదు, నీకెందుకు నా అబ్బాయి అంటే అంత ఇష్టం? వాళ్ళమ్మ వాడిని బడికి తీసుకెళ్తే రోజు నువ్వు వెళ్ళి తీసుకొస్తావు, మనకెందుకని ఇవన్నీ? మనకి పట్టిన పీడ ఇవాటితో విరగడైంది. అన్నా, ఈ అమ్మాయన్నా. ఓ రా పోరి, నీ సమస్య ఏందో మా బోరగాళ్ళు చెప్పినరు. ఈ చక్రవర్తి గోవింద గట్లు వచ్చినావు కాదు, ఇక బేకరీ నీదైనట్టు. వరంగల్, కరీంనగర్, జగిత్యాల ఇంకా బళ్ళారి, ఆళ్లగడ్డ, నెల్లూరు వరకు అన్ని ఏరియాలు మన పోరగాళ్ళ రాజ్యమే. నీ పేమెంట్ ఎంత? మనం ఏ కేసు డీల్ చేసినా పోరగాళ్ళకి ఇట్లా మన రేటే వేరు. నీ లెక్క అందమైన పోరీలకి ఇట్లా మన రూటే వేరు. ఏంటి ప్రేమతో నాకు? నువ్వేది ఇచ్చినా ఖుషి అవుతా. ఆడపిల్లంటే అంత చీప్రా నీకు? ఏం చేస్తావే? నా మీద చేయి చేసుకుంటావా? చెయ్యొదలరా. నేనెవ్వలో ఎరకనా? ఆ చక్రవర్తి గోవింద, కరీంనగర్, వరంగల్, జగిత్యాల ఇంకా. చెల్లిని తీసుకపోండి, నలుగురు చూసేలాగా తీసుకపోండి. అన్నా, ఇది ఎవ్వరికి ఎరకాలేదన్నట్టు ఉండాలి. వన్ మినిట్ శివ. యారా చక్రవర్తి గోవింద? నేనేదో నువ్వు పెద్ద రౌడీ అనుకున్నాను, ఒక్క దెబ్బగా పుసుక్కుని అయిపోయా. సరే సరే, ఇంకెప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేయకు. ఈ చిల్లరథంలో నా బేకరీ పంపు, బంధువులు తిని పని చేసుకుంటారు. హలో, ఏయ్ బీపీలో ఇక్కడ మాట్లాడుతుంటే ఒక్కడ మాట్లాడదేమిటి? అదేం లేదురా బాయ్, ఒంటరిగా చెక్కగాడు దొరికిండు. ఒంటరిగానా శివ? ఎంత కొట్టినా తట్టుకునే లెక్కున్నాడు. కొట్టడానికి నువ్వు వస్తావా? ఏంది రాలేవా? సరే, నేను కొట్టి పంపుతా, ఆ పైన నువ్వు చూసుకో. కొట్టి పంపుతావా? ఏరా గోవింద, ఏంట్రా రంజాన్ బిర్యానీ పంపుతున్నాడు చెప్తున్నావు?